టాలీవుడ్లో ఇప్పటివరకు సెట్ కాని కాంబినేషన్లో రాజమౌళి అల్లు అర్జున్ల కాంబినేషన్ ఒకటి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు అసలైతే గతంలోనే ఈ కాంబినేషన్లో భారీ సినిమా రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వీలవ్వలేదు అయితే మళ్ళీ మరోసారి ఈ కాంబినేషన్పై టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి రాజమౌళికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ దెబ్బతో ఒక్కసారిగా రాజమౌళి రేంజ్ ఆకాశానికి తాకేసింది ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా రాజమౌళి దుమ్ము రేపుతున్నాడు ఇటు అల్లు అర్జున్ సైతం అరవై కుండపురంలో సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ని పెంచేసుకున్నాడు అయితే ఇప్పుడు పుష్ప సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్గా మారిపోతున్నాడు పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందిన సంగతి తెలిసిందే ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో పుష్ప సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా స్టార్లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్తో తిరుపుల సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది అక్టోబర్ పదమూడున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా అనంతరం మహేష్ బాబుతో ఓ సినిమాను పట్టాలెక్కించున్నాడు అయితే మహేష్ బాబుతో సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత బన్నీతో ప్రాజెక్ట్ చేయాలని రాజమౌళి యోచిస్తున్నాడట ఈ నేపథ్యంలో విజేంద్ర ప్రసాద్ బన్నీ కోసం ఓ కథను కూడా రెడీ చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజ నిజాలు ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది మరి ఇదే కనుక నిజమైతే బన్నీ ఫ్యాన్స్కు పండగే అని చెప్పాలి